హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాస్లాస్ కిచెన్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే పొటాటో బైట్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. రెసిపీ చాలా అంటే చాలా బాగా వచ్చింది, టేస్ట్ కూడా. సమ్మర్ కాబట్టి పిల్లలకి ఏదో ఒకటి చేసి పెట్టాలి కాబట్టి ఒక 2 పొటాటోస్ 3 పొటాటోస్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ఈజీగా ఈవినింగ్ స్నాక్స్లా పిల్లలకు చేసి పెట్టవచ్చు. కావాల్సినవి పొటాటోస్ ముందుగా బాయిల్ చేసి పెట్టుకోవాలి. అందులో చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, కొద్దిగా పెప్పర్ పౌడర్, చాట్ మసాలా, ఉప్పు, కారం, కొద్దిగా పసుపు. ఇప్పుడు మనం పొటాటోస్ బాయిల్ చేసుకున్నాం కదా, ఇలా మనం స్మాషర్తో స్మాష్ చేసుకుంటే మనకి పొటాటోస్ని కలిపేటప్పుడు మనకి ఇట్లా అవి మొత్తం స్మాష్ అయిపోవాలన్నమాట. ఇలా పొటాటో అంతా స్మాష్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకొని అందులో ఇప్పుడు మనం చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. ఇలా ఒక స్పూన్ పెప్పర్ పౌడర్, ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, ఇంకేంటి, చాట్ మసాలా, కారం కొంచెం తగ్గించేసుకోండి, లేకపోతే కలర్ మనకి చాలా డార్క్ వచ్చేస్తుంది. చిట్కెడు పసుపు, గరం మసాలా మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. కొద్దిగా సాల్ట్, ఒక 2 to 3 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, ఒక 1 to 2 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్. మైదా వేయలేదు ఫ్రెండ్స్ నేను. ఇవన్నీ వేసి బాగా కలుపుకొని కొద్దిగా టేస్ట్ చూడండి, సాల్ట్ సరిపోయిందా లేదా. ఇలా అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అంతా చేయికి ఆయిల్ కానీ కొద్దిగా వాటర్ కానీ లైట్గా పెట్టుకొని ఇలా మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో పొటాటో బైట్స్ అనేటి రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా ఇవన్నీ రెడీ చేసి మనం ఒక బాక్స్లో పెట్టి ఫ్రీజర్లో పెట్టుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేయించుకొని తినొచ్చు. సడన్గా ఇప్పుడు ఎవరన్నా చుట్టాలు వచ్చినా సడన్గా ఏం చేయాలి స్నాక్స్ అని అట్లా లేకుండా ఇవి ముందుగానే మనం ప్రిపేర్ చేసి ఒక 1 మంత్ వరకు కూడా నిలువుగా ఉంటాయి ఫ్రెండ్స్ ఫ్రీజర్లో పెట్టుకుంటే. ప్యాకెట్లో ప్యాక్ చేసి పెట్టుకోవచ్చు, లేకపోతే ఫ్రీజర్ డబ్బాస్ ఉంటాయి కదా వాటిలో కూడా మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు అన్నీ చేసుకొని ఇలా డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసుకొని ఒక్కొక్కటిగా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేయగానే తిప్పొద్దు ఫ్రెండ్స్, అది కొంచెం మనకి కలర్ కొంచెం షేడ్ అయిన తర్వాత అప్పుడు మనము మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వేయగానే తిప్పితే అది మనకి విరిగిపోతుంది అన్నమాట, కొద్దిగా జాగ్రత్తగా వేయించుకోండి. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్. పిల్లలకైతే చాలా ఇష్టపడతారు వాళ్ళు. మనం టమాటో సాస్తో తింటుంటే అవి ఎన్ని తింటున్నామో కూడా అర్థం కాదు, తింటూనే ఉంటాము, అంత బాగా వచ్చాయి. చిన్న చిన్న బర్త్డే పార్టీస్ కానీ పిల్లలు కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు కానీ చేసి పెడితే వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. లోపల సాఫ్ట్గా, పైన క్రిస్పీగా, చాలా బాగుంది టేస్ట్. డెఫినెట్గా ట్రై చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.